నాకు దిండు కొడిరా పెట్టుకోరి ఆయిల్ పోసారా పెట్టు కింద పట్ల పెట్టే కాదు లరకాసుడే కాలేదురా ఇంకా ముట్టుకోలాడికి యాక్సిడెంట్ అయినా చావడి చంద్రబాబులాయుడు కాలేజీకి పోయింది కాబట్టి ముట్టి పెట్రా దొంగలేదు అరే తలకాయ ఇదిగో ఇక్కడే ఇరుకుంది తలకాయ చంద్రబాబు కాలిపోతున్నారా కాపాడండి రా చంద్రబాబు కాలిపోతుంది కాబట్టి పట్లో కడ అయిపోయా పట్లో కడ పెట్టు చంద్రబాబు నాయుడు తలకాయ గుడి నిన్న తాడికొండ మండలం బండారుపల్లి గ్రామంలో జరిగిన అక్రమ అరెస్టు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీరు చూసిన వీడియో గురించే ఆ అక్రమ అరెస్టు జరిగినది. ఎంతోమంది ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడానికి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు అయితే ఏమి పెద్ద పెద్ద నాయకుల ఫోటోలనే కాల్ చేస్తూ ఉంటారు. ఏదో చంద్రబాబు నాయుడు అనే పేరు రాసి కాల్చినంత మాత్రాన ఎవరూ కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు? ప్రజాస్వామ్యంలో ఓటు వేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వంపై నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. ప్రభుత్వం సరిగా పనిచేస్తే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుంది? తప్పులు మీలో పెట్టుకొని ప్రజల మీద కక్ష సాధింపేంటి? చంద్రబాబు అధికారం ఉందన్న అహంకారంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారనుకోవద్దు. ప్రజలకే అండగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తోడుగా మేమందరం కూడా పోరాడతాం. అయినా పోలీసులు అనే వాళ్ళు పచ్చ చొక్కాలు వేసుకున్న ప్రభుత్వ పెద్దలకే తొత్తులుగా వ్యవహరించకుండా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ మీ వృత్తికి మీరు ద్రోహం చేయకూడదు. కళ్ళు తెరిచి ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేసి ప్రజల మన్నలు పొందండి. అంతేగాని తెలుగుదేశం నాయకులకి దాసోహం కావద్దు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. We want police.